ప్రస్తుతం వ్యవసాయంలో ముఖ్యంగా హార్టికల్చర్ క్రాప్స్ లో ఈ నిమటోడ్ సమస్య అనేది రైతులకు తీవ్ర ఇబ్బంది పెడుతుందని చెప్పొచ్చు. ఈ నిమటోడ్ వచ్చిన తర్వాత మొక్కలు ఎండిపోవడంతో కొన్ని పంటలకు పంటలే ఎకరాలకు ఎకరాలు తీసేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అయితే కెమికల్ మందులు దొరకట్లేదా, బయటికి క్యూర్ లేదా అంటే ఉన్నాయి, దొరుకుతున్నాయి. కాకపోతే ఏంటంటే వాటికి చాలా ఖర్చు ఎక్కువ అవుతుంది, అలాగే పంటను అంతంత మాత్రంగా ఉండటంతో ఇప్పుడు ఖర్చు పెట్టినాక కూడా మళ్ళీ తిరిగి పంటలు తీసేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా ఈ జామ తోటల్లో ఖచ్చితంగా ప్రతి జామ తోటలో కూడా ఈ నిమటోడ్ సమస్య అయితే ఖచ్చితంగా ఎక్కువగా వస్తుంది. అయితే ఇప్పుడు మనతో ఉన్నటువంటి రైతు శబర్నాథ్ గారు కూడా తను వేసినటువంటి జామ తోటలో ఈ నిమటోడ్ సమస్య రావడంతో బయట కెమికల్ మందులు దొరికినప్పటికీ ఆయన ప్రకృతి వ్యవసాయం చేసే రైతు కాబట్టి ప్రత్యేకంగా దీనికి ఏదన్నా ఆర్గానిక్ పద్ధతిలో తయారు చేయాలన్న ఉద్దేశంతో అనేక రకాల ఆర్గానిక్ పద్ధతిలో వ్యవసాయం చేసేటువంటి పుస్తకాలు కానీ లేకపోతే వృక్ష ఆయుర్వేదం కానీ ఇలా రకరకాల పుస్తకాలు చదివి అనేక రకాల ప్రయోగాలు చేసిన తర్వాత ఒక మందుని అయితే తయారు చేయడం జరిగింది. ఈ మందుని ఉపయోగించిన తర్వాత అతని పంట క్యూర్ అవుతుందో చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇవ్వడంతో మంచి రిజల్ట్ అయితే కనపడుతుందని చెప్పేసి శబర్నాథ్ గారు చెప్తున్నారు. అయితే ఇప్పుడు వరకు చాలా మంది రైతులకి దాదాపుగా 500-600 మంది రైతులకి ఈ పూర్తిగా మౌత్ పబ్లిసిటీ ద్వారా ఈ మందు అయితే సప్లై చేయడం జరిగింది గత 2 సంవత్సరాల నుంచి. ప్రీవియస్ గా మనం తిరుపతిలో ఆ వ్యవసాయ పరిశోధన స్థానంలో వీడియో చేయడం జరిగింది. ఏంటంటే వ్యవసాయానికి సంబంధించి ఎవరైనా కొత్త ఇన్నోవేటర్స్ కి ప్రభుత్వం ఫండింగ్ చేస్తుందని చెప్పేసి దానికి ఆయన అప్లై చేయడంతో నేను కూడా అక్కడికి వెళ్ళినప్పుడు ఈయన గురించి తెలుసుకుని ఇది పూర్తిగా రైతులకు ఉపయోగపడేటువంటి ప్రోడక్ట్ కాబట్టి మనం వీడియో చేస్తే ఎక్కువ మంది రైతులకు అయితే అందించిన వాళ్ళు అవుతారని చెప్పేసి రిక్వెస్ట్ చేయడంతో ఈయన వచ్చేసి కృష్ణా జిల్లాలో ఉంటారు. కృష్ణా జిల్లాలో ఇప్పుడు మనం వచ్చేసి ఈయన మందు వాడినటువంటి ఫార్మర్ పొలంలో అయితే ఉన్నాం. ఇది వచ్చేసి జీ కొండూరు మండలం చెరువు మాధవరం అనేటువంటి గ్రామంలో ఉన్నాం. ఇక్కడ దాదాపుగా చాలా ఎక్కువ విస్తీర్ణంలోనే జామ లేకపోతే అనేక రకాల హార్టికల్చర్ క్రాప్స్ సాగు చేస్తున్నారు. ఈ గత 2 సంవత్సరాల క్రితం ఈ పంట కూడా పూర్తిగా పోయేటువంటి పరిస్థితుల్లో ఈయన పరిచయం అయ్యి ఈ మందు ఇవ్వడంతో మంచి రిజల్ట్ అయితే ఉందని చెప్పేసి ఈ పంట రైతు కూడా చెప్తున్నారు. ఇప్పుడు మనం శబర్నాథ్ గారితో మాట్లాడితే అసలు ఏం తయారు చేశారు, అది ఏ విధంగా పనిచేస్తుంది, ఎట్లా వాడుకోవాలి, అలాగే ఇది వాడినటువంటి రైతుతో కూడా మాట్లాడి ఆయనకి ఏ విధమైన బెనిఫిట్ కలిగింది అనేది మీకైతే తెలియజేసే ప్రయత్నం చేస్తాను. నమస్తే, నా పేరు రామకృష్ణ, మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వడం చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించినటువంటి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజ్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఫాలో అవ్వండి. ఇప్పుడు మనతో శబర్నాథ్ గారు ఉన్నారు. అసలు ఈ నిమటోడ్స్ కి మందు ఏ విధంగా తయారు చేశారో, దీని బెనిఫిట్స్ ఎట్లా ఉంటాయి, ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ ఇప్పుడు మీరు ఈ మందు అయితే తయారు చేశామని చెప్పేసి చెప్తున్నారు కదా, చాలా మంది రైతులు కూడా పాజిటివ్ గానే ఉన్నారు, బాగా పనిచేస్తున్నట్టే మౌత్ పబ్లిసిటీతోనే అంతమందికి అమ్మగలిగారంటే, అయితే అసలు ఏంటి, ఎలా తయారు చేశారు, మీ ప్రయాణం ఎలా జరిగిందో కొంచెం చెప్పండి. ఇది వచ్చేసరి బేసిక్ నేను ప్రకృతి వ్యవసాయ రైతుని, నేను కూడా జామ తోట వేయటం జరిగింది. అంటే 7 సంవత్సరాల 6 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను. జామ తోట ఒక 5 ఇయర్స్ బ్యాక్ వేయటం జరిగింది. వేసిన ఫస్ట్ సెకండ్ ఇయర్ వచ్చేసరికి ఆటోమేటిక్ గా ఉన్నట్టుండి ఒకేసారి 20 మొక్కలు చనిపోవటం మొదలైనాయి. ఏంటా అని చెప్పి నేను దానికోసం ఎలా ఎలా అంటే వేప గింజలు ఇవన్నీ పోయటం జరిగింది. ఇటు వల్ల ఎటువంటి ఏ రిజల్ట్ లేదు, ఇదేంటా అని చెప్పి యూట్యూబ్ లో చూసి కొన్ని నేను నర్సరీలు వాళ్ళకి కాల్ చేసి అడిగితే అది నిమిటోడ్ వచ్చింది, తోటకంతా స్ప్రెడ్ అయిపోయింది, తీసేయాలి అన్నారు. లేకపోతే ఏంటి అంటే కెమికల్ వేలు కూడా దొరుకుతాయి అన్నారు. అంటే ఫస్ట్ అలా భయపెట్టేశారు, తర్వాత ఇంకా సెట్ చేస్తే కెమికల్ వేలు కూడా మందులు ఉన్నాయి అన్నారు. తీరా బయటకు వెళ్ళి కనుక్కునేసరికి ఒక ఎకరానికి సంవత్సరానికి వచ్చి 3-4 సార్లు వాడాలి, అది వచ్చేసరికి సుమారుగా 6,000 నుంచి 8,000 వరకు ఉంటది ఒక లీటర్ అనేది ఒకసారి వాడటానికి. 4 సార్లు అంటే 4 ఎందులు సుమారుగా 25,000 నుంచి 30,000 వరకు దానికి ఇన్వెస్ట్మెంట్ అయ్యేటట్టుంది. అంత పెట్టి నేను చేయలేను, ఇంకోటైనా నేను 100% న్యాచురల్ గా చేయాలి, ప్రకృతి వ్యవసాయమే చేయాలని దిగాను. అదే క్రమంలో ఏంటంటే ఈ ప్రాబ్లమ్ ని నేనే ఎందుకు రెక్టిఫై చేసుకోకూడదు అని ఒక చిన్న ఆలోచనతో కొన్ని మన పాతకాలం పద్ధతుల్లో ఉన్న పుస్తకాలే కానివ్వండి, కొన్ని అన్ని రకాలుగా ఇన్నోవేటెడ్ గా ఏంటంటే అవి ఇవి ఒక ఎక్స్పెరిమెంటల్ గా చేసుకుంటా అసలు ఎందుకు నేను రికవరీ చేయలేను అన్నట్టుగా చేసుకుంటా మొదలు పెట్టాను ప్రయాణం. ఇలా చేసి 6 మంత్స్ ఈ ప్రయాణంలో చాలా అటుపోట్లు ఎదుర్కొన్నా. ఒకనొక టైంలో నా బాడీ కూడా సహకరించక బాడీ కూడా ఉబ్బిపోయింది. అంటే ఆ ప్రయోగాల వల్ల ఇంట్లో వాళ్ళు కూడా తిట్టారు బాగా, అంటే నీకు ఎందుకు రాలేదు, నువ్వు ఒక్కడవేనా ఏం చేసేది, ఒక్కడితోనే ఉన్నావు. కానీ అంత ప్రాబ్లం ఫేస్ చేశాను. ప్రాబ్లం ఫేస్ అయిన తర్వాత నెలలో కానీ నాకు రిజల్ట్ అనేది కనిపించింది. అప్పుడు ముందు హ్యాపీ, తర్వాత హెల్త్ గురించి ఇవన్నీ కూడా ఏం కాదు. ఎప్పుడైతే నా మొక్కలు రికవరీ అయినా చాలా హ్యాపీగా ఉన్నా. ఈ 6 నెలల ప్రయాణంలోనే ఇవి వచ్చి రూట్స్, అంటే రూట్స్ ఇంకా కొన్ని రకాల మన వ్యవసాయ క్షేత్రంలో దొరికే వాటిని కొన్ని ప్రాసెస్ ద్వారాగా చేసి, అంటే డిఫరెంట్ డిఫరెంట్ గా, అంటే ఒక విధంగా చేసినప్పుడు ఏమైంది ఎట్లాగా చేసి ఒక ప్రాసెస్ లో చేసినప్పుడు అనేది ఇది సెట్ అయింది.
ఒక్కటి మన వ్యూవర్స్ కి ఇప్పుడు ఈయన రైతుల కోసం ఆ ప్రకృతి వ్యవసాయం కాబట్టి తయారు చేశారు, తయారు చేసినప్పటికీ బయట అవుతున్నటువంటి ఖర్చు కంటే తక్కువకి ఇస్తున్నారు కాబట్టి తీసుకోవచ్చు. చాలా మంది రైతులు మీరు అడగవచ్చు, రైతుల మీద అంత ప్రేమ ఉంటే ఫ్రీగా ఇవ్వచ్చు కదా అని అడుగుతుంటారు. అయితే ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని తక్కువ రేటుకి రైతుకి ఇస్తున్నప్పుడు రకంగా రైతుకు అతను కూడా బెనిఫిట్ అవుతూ మిగతా రైతులకు కూడా బెనిఫిట్ అవ్వాలన్న ఉద్దేశంతో ఆయన ఇప్పుడు వరకు పూర్తిగా మౌత్ పబ్లిసిటీ ద్వారా కానీ లేకపోతే ఎవరైనా తెలిసిన వాళ్ళు వాడిన ఫార్మర్ చెప్తే ఇంకో ఫార్మర్ తీసుకోవడం కానీ జరిగింది. అలా కాకుండా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలన్న మా ఉద్దేశంతో మాత్రం ఈ వీడియో కూడా చేయటం. అయితే కమర్షియల్ గా అంటే పూర్తిగా మార్కెట్ లో ఉన్న కమర్షియాలిటీ కంటే కూడా చాలా తక్కువగా అయితే ఈ మందు అయితే ఇస్తున్నారు కాబట్టి కొంతవరకు మీకు బెనిఫిట్ కస్టమర్ చేసినందుకు. నా బెనిఫిట్ కన్నా మెయిన్ ఫార్మర్ బెనిఫిట్ సార్, దీనికంటే ఒక ఎకరానికి వచ్చేసరికి ఏదైతేనా లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి ఉండిపోయారు. మొక్క పెట్టినప్పుడు నుంచి ఏమీ ఉండదు, చిన్న పిల్లవాడిని సాగినట్టు సాకాలి. ఆ మొక్క ఎప్పుడైతే పెరిగి పండ్లను ఇస్తుందో ఆ టైంలో చనిపోతా ఉంటే మొక్కను కాపాడాలని అందరికీ ఉంటది. మొక్కకు 100 రూపాయలు కూడా ఖర్చు పెడతారు కానీ దానికి రిజల్ట్ అనేది ఉండదు. ఈ ఆ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేసి వచ్చాను నేను. దేనంటే తక్కువలో అంటే రైతు గానే ఎందుకు చెయ్యకూడదు అని ఇంటెన్షన్. ఇదేంటంటే ఇలాగ అంటే నేను పడిన కష్టం మీరు కూడా చెయ్యొచ్చు కానీ అంత కష్టం మీరు పడుకోకుండానే నేను తయారు చేసి ఇస్తున్నాను. దీని సింపుల్ ప్రాసెస్ లో మీరు డెవలప్ చేసుకుని మ్యాన్ పవర్ ను వాడుకొని మీరు చేశారనుకోండి 100% మీకు రిజల్ట్ కనిపిస్తుంది. మొత్తం కూడా ప్రకృతి సిద్ధంగా బయట దొరికేటువంటి వేర్లు అవునండి, ఆకులు అవునండి, వాటి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి చేసిన 100% నేచురల్ అంటే నేచర్ మీద నుంచి వచ్చిన వాటిలో నుంచి కలెక్ట్ చేశాను. ఎవరైనా సరే సపోజ్ ఇది జామ తోటలకు అంటున్నారు కదా, ఓన్లీ జామ తోటలకైనా అన్ని భూమి మీద మొలిసిన ప్రతి ఒక్క మొక్కకి కూడా నెమిటోడ్ అటాక్ అయ్యేదనే జరుగుతుంది. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అంటే ఈ వాతావరణ క్లైమేట్ చేంజ్ అయ్యేసరికి అంటే వాటిలో ఉన్న అంటే నిద్రావస్థలో ఉన్న ఎప్పుడు వాటన్నిటిని ఏంటంటే ఈ టెంపరేచర్స్ కి రసాయన వ్యవసాయం చేయడం వల్ల అవన్నీ నిద్రావస్థ నుంచి వచ్చి మొక్కల్ని అటాక్ అయిపోయి అంటే అది ఫుడ్ అనేది ఇంకెక్కడా దొరకక మొక్కల మీద అటాక్ అయిపోతున్నాయి. మనం దాన్ని ఫేస్ చేసుకుని దాన్ని ఏదో విధంగా నిర్మూలించుకొని పంటను కాపాడుకోవాలి, దానికి ఇది బాగా యూజ్ అవుతుంది. సార్ ఇప్పుడు ఇది మీరు తయారు చేసినటువంటి మందుని ఎట్లా సప్లై చేస్తున్నారు, ప్రైస్ ఎంత పెడుతుంది, అది రైతు ఏ విధంగా ఉపయోగించుకోవాలి? మీరైతే లీటర్ లో ఇస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి నేను లీటర్ బాటిల్ లో ఇవ్వటం జరుగుతుంది సార్. ఇది వచ్చేసరికి ప్రైస్ 2000 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. ఇది వచ్చి 2000 లీటర్లకి చేసుకోవటానికి యూజ్ అవుతుంది. అంటే దీన్ని మళ్ళీ మీరు పెంచుకోవాలి, అంటే దీన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి అనేది కూడా నేను చెప్తాను. ఇది వచ్చేసరికి సపోజ్ 1000 లీటర్లు వాటర్ తీసుకున్నారనుకోండి, 5 డ్రమ్స్ 200 లీటర్స్ 5 బ్యారల్స్ తీసుకొని ఒక 50 కేజీలు వేప పిండి. 5 బ్యారల్స్ కాకపోయినా సింగిల్ డ్రమ్ సింగిల్ డ్రమ్ సింగిల్ పెద్ద ట్యాంక్ అయినా సరే 1000 లీటర్లకు వచ్చేసరికి 50 కేజీలు వేప పిండి, 50 కేజీలు పొట్ట మట్టి కానీ లేకపోతే ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళు అనుకోండి ఆటోమేటిక్ గా సాయిల్ లో ఉన్న మట్టి ఎక్కడదైనా వేసుకోవచ్చు. కానీ కొంతమంది పొట్టలు ఇలాంటి ఏమున్నప్పుడు ఏంటంటే తోటలోనే మనం అంటే వ్యవసాయం చేయని పక్కన పురుగు మందులు కొట్టని రసాయన ఎరువులు వేయని ప్లేస్ లో నుంచి ఒక 50 కేజీలు మట్టి, ఒక 10 కేజీలు బెల్లం, 3 కలిపేసి 48 గంటలు ఉంచాలి. 48 గంటల తర్వాత ఇది 1 లీటర్లో నుంచి 1/2 లీటర్ దానికి యాడ్ చేసేసుకొని మళ్ళీ 48 గంటలు ఉంచాలి. మనకి ఇది అనేది రెడీ అయిపోతుంది, కల్చర్ అనేది. ఇది రెడీ అయిపోయిన తర్వాత ఏంటంటే ముందు రోజు కానీ అంటే 4వ రోజు ఏం చేయాలంటే చెట్లకి బాగా తడి పెట్టాలి. అంటే ఎలా పొలం తడపాలి అంటే రోజు 2 గంటలు ఇస్తున్నారు అనుకోండి డ్రిప్ అనేది, ఆ రోజు 4 గంటలు గానీ 5 గంటలు గానీ వాటర్ నేల తడవాలి. ఫ్లడ్ ఇరిగేషన్ అయితే ఫ్లడ్ ఇచ్చేసేసుకోవచ్చు. ఇచ్చేసిన తర్వాత ఈ రెడీ అయిపోయిన దాన్ని చెట్టు మొదట్లో ఒక్కొక్క లీటర్ చొప్పున లేదంటే 2 లీటర్ చొప్పున అంటే ఆ మొక్కకి ఎఫెక్ట్ అయ్యిందని సిచ్యువేషన్ బట్టి లీటర్ 2 లీటర్లు అనేది పోసుకోవచ్చు. అదేది జామ మొక్కలకైతే అదే బత్తాయి దానిమ్మ ఇలా ఉంటాయి అన్ని. ఇప్పుడు మిర్చి ఉంది అనుకోండి ఒక డ్రమ్ దగ్గర పెట్టి ఫీల్డ్ మొత్తం తడిపేసుకోవచ్చు ఒక డ్రమ్ ద్వారాగా. అదే పెద్ద మొక్కలు ఉంటాయి 3 సంవత్సరాల మొక్కలు అనుకోండి 2 లీటర్ల నుంచి 3 లీటర్లు పోసినా సరిపోతాయి. ఈ బత్తాయి మొక్కలు అనేసరికి అంటే పెద్ద పెద్ద మొక్కలు అయిన తర్వాత కూడా చనిపోతుంది. దానికి ఏంటంటే ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కో లీటర్ చొప్పున క్యారీ అనుకోని 10 సంవత్సరాలు అనుకోండి 10 లీటర్లు లేదంటే 15 లీటర్లు అలా పోసుకుంటే రికవరీ అయిపోతుంది. ఓకే, మొత్తం మీద ఇప్పుడు 1/2 లీటర్ పోసుకోవాలంటే మొత్తం 1000 లీటర్లు తయారవుతుంది. సపోజ్ 1000 లీటర్లు ఒకే ట్యాంక్ కనుక లేకపోతే కనుక 200 డ్రమ్ములు ఉంటాయి కదా, అవి ఒక 5 తీసుకుని 200 లీటర్ల నీళ్ళు ఉంటాయి కాబట్టి అప్పుడు మట్టి అయితే 10 కేజీలు, యాపిండి అయితే 10 కేజీలు, ఇదైతే 100 ml 100 ml 2 కేజీలు బెల్లం 2 కేజీలు బెల్లం అలా విడివిడిగా పాటలుగా చేసుకోవాలి. ఒకటే ట్యాంక్ ఉంటే మొత్తం తేలిక, మొత్తం తేలిక. మిగతా 1/2 లీటర్ ఎప్పుడు వాడుకోవాలి? మిగతా 1/2 లీటర్ వచ్చి ఒక 3 నెలల తర్వాత. 3 నెలల వరకు ఇది నిల్వ ఉంటుంది? ఆ నిల్వ ఉంటుంది, ఏ ప్రాబ్లం ఏమి ఉండదు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఫార్మర్ వాడేసుకుంటారు కదా డ్రమ్ లో ఉన్నాయన్ని రెడీ చేసి పోసేసుకుంటారు. పోసేసిన తర్వాత ఆటోమేటిక్ గా డ్రమ్ లో అడుగున మట్టి వ్యాపిండి అడుగును మిగిలిపోతాయి. దాంట్లో మళ్ళీ మొత్తం కలిపిపోయిరా? కలిపి పోస్తాం, తేట పోస్తాం, అడుగును కొంచెం మిగిలిపోతాయి, మట్టి ఇవన్నీ మిగిలిపోతాయి. ఆ మిగిలిపోయిన వాటిలో మళ్ళీ నీళ్లు పట్టుకొని 1 కేజీ బెల్లం
పొలం వేసి మళ్ళీ 5 డేస్ తర్వాత మళ్ళీ ఒకసారి ఏ ఫీల్డ్ కి అయితే ఇచ్చామో అదే ఫీల్డ్ కి అలా ఇచ్చుకుంటే ఇంకా రిజల్ట్ ఉంటది. దీనికంటే కొంచెం అలా ఎన్నిసార్లు వాడుతూ ఉండాలని ఇప్పుడు 2 టైమ్స్ అంటే ఫస్ట్ టైం వాడాము మళ్ళీ 3 మంత్స్ తర్వాత వాడాము అనుకోండి ఈ 2 టైమ్స్ వాడేసరికి ఆ మొక్క యొక్క గ్రోత్ నేస్ అంటే పెరుగుదల కానీ ఇవన్నీ మనకు అర్థమైపోతాయి. ఓకే అంటే ఒక లీటర్ తీసుకుంటే గనక మొత్తం 2 టైమ్స్ రైతు 3 నెలల కాలంలో వాడుకోవచ్చు. ఇక ఒకసారి ఈ ఒక లీటర్ ఒక ఎకరానికి సరిపోద్ది మళ్ళీ వాడాల్సిన అవసరం లేదు. ఓకే అసలు ఇది వాడిన తర్వాత రిజల్ట్ ఎట్లా అబ్జర్వ్ చేయాలి? కరెక్ట్ 20 రోజుల నుంచి నెల రోజులకి కరెక్ట్ గా చెట్టుకి చిన్న చిన్న ఇగురులు రావడం అనేది జరుగుతుంది. దీనికంటే చెట్టు అంతా వడబడిపోయి ఎండిపోయి ఉంటాయి, ఆకులు కొమ్మల నుంచి చిన్న చిన్న ఇగురులు రావడం స్టార్ట్ అవుతాయి. ఆ ఇగురులు రావడం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇంకో నెలకి చెట్టు అంతా మొత్తం గ్రీనిష్ గా అయిపోతుంది. అయితే సార్ ఇప్పుడు మనం ఇది ఏ విధంగా తయారు చేయాలనేది మనం చివరిలో చూపిద్దాం. మొత్తం ఒక 200 లీటర్ ట్యాంక్ అయితే అందుబాటులో ఉంది, దాంట్లో దాని మోతాదులు ఎలా చేయాలనేది మనం చివరిలో చూద్దాం. అయితే ఈ సాగు చేస్తున్నటువంటి ఈ తోట ఓనర్ అయితే ఉన్నారు, ఆయనతో అసలు దీని వాటర్ వల్ల ఆయన ఎటువంటి బెనిఫిట్స్ పొందారో తెలుసుకుందాం. ఇప్పుడు ఈ తోట ఓనర్ ఆదిత్య గారు ఉన్నారు, అయితే యువ రైతు, చాలా చదువుకున్నప్పటికి కూడా వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ తో వ్యవసాయం చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే అండి. ఆదిత్య గారు అసలు మీరు మీకు ఏం సమస్య వచ్చింది అసలు ఏంటి? ఫస్ట్ మనం తోట వేసిన 6 మంత్స్ కి నెమటోడ్స్ ఎఫెక్ట్ ఉందని తెలిసిందండి. ఎన్నాళ్ళ క్రితం? ఒక 2 ఇయర్స్ బ్యాక్. ఓకే. మనకి నార్మల్ గా వెళ్తూ ఉంటే అందరూ నెమటోడ్స్ ఉంది అని చెప్పారు. ఫస్ట్ మనకు అంత ఐడియా లేదు. చెప్పిన తర్వాత ఏం చేయాలి ఏంటి అని పెట్టే షాప్స్ లో వాటిలో అడుగుతుంటే వాళ్ళు కెమికల్స్ యూస్ చేయాలని చెప్పారు. తర్వాత గులికలు అవన్నీ యూస్ చేయమని చెప్పారు. అవి యూస్ చేసినా కానీ అంత గులికలు యూస్ చేసాం. ఫస్ట్ ఎంత ఖర్చు పెట్టుంటారు? ఆ గులికలకి కొంచెం ఒక 5-6 థౌసండ్ యూస్ చేసాం. ఎన్ని ఎకరాలు అండి? మొత్తం 4 ఎకర్స్ అండి మంది. జామ వరకు యూస్ చేసిన తర్వాత అప్పుడు అంత రిజల్ట్ ఏమనిపించలేదు. తర్వాత ఇంకా యూట్యూబ్ లో చూస్తూ తర్వాత అందరితో మాట్లాడుతుంటే ఇలా శవర్నాథ్ గారు ఉన్నారు, ప్రకృతి వ్యవసాయం చేస్తారు, ఆయన నెమటోడ్స్ కి ఇస్తున్నారంటే అప్పుడు అన్న కాంటాక్ట్ అయింది. కాంటాక్ట్ అయినప్పుడు అన్న శబరికల్చర్ అని ఉందని చెప్పారు. అది తీసుకుని వచ్చి ఒకసారి ట్రై చేద్దాం అన్న, ఒకసారి ట్రై చేయండి తమ్ముడు బాగుంటే మళ్ళీ యూస్ చేయండి అన్నారు. సరే నమ్మకంతో తీసుకొచ్చి యూస్ చేసాం. మొక్కలు మొత్తం మన డ్రై అయిపోతుంటే యూస్ చేస్తున్నప్పుడు అన్న ప్రాసెస్ చెప్పారు. ప్రాసెస్ చేసి కొంచెం కష్టమైనా కానీ చేసాం. చేసిన ఒక 20 డేస్ 1 మంత్ కి తర్వాత రిజల్ట్ అనేది కనిపిస్తూ ఉంది. ఆ చనిపోతుంది అనుకున్న మొక్క కూడా బ్రతుకుతూ కొంచెం గ్రీన్ గా అవుతూ ఉంది. తర్వాత వాటి కొత్త ఎగురులు వస్తూ ఉన్నాయి. తర్వాత రూట్స్ దగ్గర కింద అంతా చూస్తుంటే ఆ బడ్స్ కి రూట్స్ కి ఆ నెమటోడ్స్ వచ్చినప్పుడు బ్లాక్ కలర్ రాడ్స్ లాగా వస్తూ ఉంటాయి, గుడుపులు లాంటివి. అలా వచ్చినప్పుడు అవి కూడా కొంచెం క్లియర్ అవుతూ కొత్త రూట్స్ వస్తూ మనకి క్లియర్ అయ్యి తోట కూడా గ్రీన్ గా అవడం మొదలైంది. తర్వాత ఇప్పుడు మీరు పూర్తిగా తీసేద్దాం అని డిసైడ్ అయ్యి ఏరియా తోట కూడా ప్లాన్ చేసుకున్నా ఉన్నారు? అది ఎన్నాళ్ళు జరిగింది? వెంటనే అది నెమటోడ్స్ వస్తుంది పోతుంది, మనకి ఇంకా వాటి మీద ఇంకా ఇన్వెస్ట్మెంట్, సెన్సిటివ్ క్రాప్ కదా నెమటోడ్స్ అంటే. అందరూ ఏంటంటే నెమటోడ్స్ వచ్చినప్పుడు అందరూ తోట మొత్తం తీసేస్తున్నారు. ఎప్పుడైనా నెమటోడ్ వచ్చినప్పుడు అది నెమటోడ్ ఎత్తులో ఉండిపోతుంది అంట. ఇంకా తోటకి వస్తే ఇంకా ఎప్పటికైనా వస్తే ఎఫెక్ట్ అవుతుంది, తీసేయచ్చు అని ఫిక్స్ అయినప్పుడు మేము దాంట్లో ఆల్టర్నేటివ్ గా సీతాఫలం పెట్టుకున్నాం. సేమ్ లైన్స్ తో కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ సీతాఫలం పెట్టుకున్నాం. తర్వాత నెమటోడ్స్ వచ్చి మొత్తం పోయినప్పుడు సీతాఫలం మనకి రన్నింగ్ లో ఉంటుంది. కానీ ఇప్పుడు అది పెరుగుతుంది, మరి ఇది పెరుగుతుంది కదా, ఇప్పుడు ఏ క్రాప్ ఉంచుతారు చివరికి? మేము జామకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. ఇప్పుడు ఇది వాడటం వల్ల మందు వాడిన తర్వాత అసలు ఎటువంటి, ఇప్పుడు మిగతా తోటలు కూడా చూసుంటారు, జనరల్ వ్యవసాయం అంటే పక్కన వాళ్ళ తోట ఎలా ఉందో కూడా చూసుకుంటుంటాం, మీరు దాంట్లో ఏమైనా తేడాలు గమనించారు? అంటే కల్చర్ యూస్ చేసిన తర్వాత, ఇప్పుడు ఇది వాడటం వల్ల కల్చర్ యూస్ చేసిన తర్వాత మనకు బేసిక్ గా చెట్టు గ్రోత్ అనేది చాలా పెరిగిందండి. లైక్ గ్రోత్ ప్రమోటర్, ఎందుకంటే అందులో మనం వేపిండి, బెల్లం, మట్టి. మట్టి అనేది మనకి ఎవరికి తెలియదు ఫార్మర్స్ కి, మట్టి యూస్ చేస్తే మనకి ఎన్ని రకాల వాల్యూస్ ఉంటాయి అనేది మనం అన్ని యూస్ చేసి అందులో ఈ కల్చర్ అనేది యూస్ చేస్తాం. పూర్తి ప్రకృతి వ్యవసాయం చేస్తారా? మేము పూర్తి ప్రకృతి వ్యవసాయం చేస్తాం అండి. అంటే ఇప్పుడు మీరు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు కదా, కెమికల్ ఫార్మింగ్ చేసే వాళ్ళు కింద అనేక రకాల కెమికల్స్ వేస్తారు. అవును. మరి వాళ్ళు ఇది వాడటం వల్ల ఉపయోగం బెనిఫిట్ ఉంటుందా మీరే చెప్పండి. అలా ప్రాబ్లం ఏమి ఉండదు, వాడుకోవచ్చు. ఎందుకంటే ఈ ప్రాబ్లం ఇదేంటంటే నెమటోడ్ ప్రాబ్లం, దానికి దీనికి ఏ సంబంధం లేదు. ఓకే. కాబట్టి అంటే జనరల్ గా ఏంటంటే ఈ ప్రకృతి వ్యవసాయం లాంటి కల్చర్స్ కొన్ని ఉంటే బ్యాక్టీరియాలు అవి చనిపోతాయి కెమికల్ వాడితే, దీనికి అట్లాంటిది ఏం లేదు. ఓకే. మొత్తం ఇప్పుడు మీరైతే రైతులకు ఏం చెప్తారు ఇది వాడటం వల్ల? ఒకసారి మీరు శబరికల్చర్ యూస్ చేయండి, ఆ రిజల్ట్ తెలుస్తుంది. నేను చెప్పడమే కాదు, మీరు యూస్ చేసి అది ఎంత పెద్ద అమౌంట్ కాదు. ఇప్పుడు సెన్సిటివ్ క్రాప్స్, ఇప్పుడు దానిమ్మ, బత్తాయి అలాంటి సెన్సిటివ్ క్రాప్స్ లో 2000 అనేది చాలా పెద్ద చిన్న అమౌంట్. అది 2000 పెట్టిన మార్కెట్ లో దొరుకుతున్న రేట్లతో కంపేర్ చేసినప్పుడు చాలా చిన్న చిన్న రైతు. కొంతమంది చిన్న రైతులు ఉంటారు, వాళ్ళకి 2000 ఎక్కువ అవ్వచ్చు. కానీ మిగతా బయటతో కంపేర్ చేసుకున్నప్పుడు, కంపేర్ టు పెస్టిసైడ్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కంపేర్ చేస్తే చాలా తక్కువ బడ్జెట్ లో వస్తుంది కదండి మనకి. ఇప్పుడు ఎకరానికి మా అయితే మనకి 4000-5000 లో అయిపోతుంది. 2 టైమ్స్ యూస్ చేసుకోవచ్చు మనం కల్చర్. ఓకే.
శబర్నాథ్ గారు ఇప్పుడు ఇది ఎట్లా కలపాలనేది మనం ఒకసారి చూసి చూపిద్దాము. థ్యాంక్స్ అండి. ఓకే, థ్యాంక్ యూ. శబర్నాథ్ గారు, ఇప్పుడు మనం 200 లీటర్స్ కోసం వాడటం కోసం ఎట్లా చేయాలనేది ఇప్పుడు మనం అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం కదా, ఒకసారి చెప్పండి వివరంగా ఏమేమి తీసుకుంటాం. దీనికి వచ్చేసరికి 200 లీటర్స్ డ్రమ్ము, దాని నిండా వాటర్ తీసుకున్నాం అంటే కొంచెం ఒక 20 లీటర్ల వెల్తిగా తీసుకున్నాము. దీనికి వచ్చేసరికి 10 కేజీలు మట్టి, నార్మల్ మట్టి 10 కేజీలు వేపపిండి, 2 కేజీలు బెల్లం తీసుకున్నాము. వేపపిండి వచ్చేసరికి మార్కెట్ లో మనకి ఆయిల్ తీయంది దొరుకుతా ఉంటుంది సార్, అదే సెలెక్ట్ చేసుకోవాలి. ఆయిల్ తీయంది అయితేనే మనకి రిజల్ట్ ఎక్కువగా ఉంటది. అంటే కొంచెం తక్కువలో దొరుకుతుంది అని చెప్పి తీసుకున్నారనుకోండి, ఎఫెక్టివ్ గా పని అనేది జరగదు. తర్వాత 2 కేజీలు బెల్లం, 2 కేజీలు బెల్లం. బెల్లంలో కూడా రకాలు ఉంటాయి, అవి ఎంత నల్ల బెల్లం దొరికితే అంత అవైలబిలిటీగా తీసుకోవటం మంచిది. నార్మల్ బెల్లం తీసుకో, అంటే ప్రెసెంట్ మనకి ఇక్కడ అవైలబుల్ గా ఇదైనా పర్లేదు చేసుకోవచ్చు, కానీ ఎంత నల్లదానికి ప్రయారిటీ అనేది ఫస్ట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మొత్తం ఇవన్నీ దీంట్లో పోసేయాలా? మొత్తం కలిపేసేసుకోవాలి. ఇది మాత్రం 48 గంటలు, ఇది ఈ కల్చర్ మట్టికి 48 గంటల తర్వాత కలుపుకోవాలి దీంట్లో. అది కూడా ఒక 100 ml యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలుపుతారా? ముందు అయితే మట్టి పోయినా, ముందు మట్టి పోస్తాను. తర్వాత బెల్లం వేసేయచ్చు. బెల్లం వేసేయచ్చు. ఇది బెల్లం నలక కొట్టేసుకుంటే చాలా బాగుంటది అండి. ఓకే, కానీ 48 గంటలు నాన్న కానీ కరిగిపోతుంది, ఇబ్బంది ఏమి ఉండదు. ఎందుకంటే ఒక్కోసారి కొట్టేసేసారనుకోండి, ఇబ్బంది అనేది ఉండదు. దాని తర్వాత 10 కేజీలు వేపపిండి, దీన్ని మొత్తం తిప్పుకోవాలండి. ఇలా వదిలేయచ్చు అంటే ఫస్ట్ టైం వేసినప్పుడు ఒకసారి కలుపుకోవాలి. ఓకే, ఈ విధంగా మొత్తం కూడా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత దీని మీద ఎండలో పెట్టుకున్నా సరే ఇబ్బంది ఏమి ఉండదు, కానీ దీని మీద వచ్చేసరికి ఏదైనా పట్టా కానివ్వండి, తాటాక్ కానివ్వండి, ఒక రేక్ కానీ అలాంటిది పెట్టేసుకుని ఉండాలి. అలా ఏం అవసరం లేదు. 48 గంటల తర్వాత ఈ కల్చర్ని తీసుకొని ఒక 100 ml సుమారుగా, అంటే సుమారుగా అటు ఇటు వేసుకున్న ప్రాబ్లం ఎక్కువ తక్కువైనా ఏం కాదు. 48 గంటల తర్వాత పోయాలా ముందు పోయకూడదా? 48 గంటల తర్వాత పోస్తేనే దాంట్లో పని అనేది, అంటే నేను ప్రాక్టికల్ గా చూసాను, 48 గంటలు సాధ్యం కాకపోతే ఒక రోజు అటు ఇటు ఎక్కువైనా పోయొచ్చు, ఇబ్బంది లేదు. 48 గంటల లోపు పోసినప్పుడు అయితే అంతకేం ఫామ్ అవ్వలేదు. 48 గంటల తర్వాత లేదా ఆ రోజు ఉండము లేదంటే తర్వాత రోజైనా పోసుకోవచ్చు. ఇంకోటి రెడీ అయిపోయిన తర్వాత కూడా 4 రోజులకి రెడీ అవుతుంది. 5వ రోజే వాడాలి, మనుషులు అవైలబిలిటీ ఉండరు, ఒక్కొక్క దగ్గర పవర్ ఉండదు, దాన్ని బట్టి మనుషులు దొరకరు. దాన్ని బట్టి ఏంటంటే రెడీ అయిన దగ్గర నుంచి 10 రోజుల వరకు ఎప్పుడైనా వాడుకోవచ్చు. సార్, ఇప్పుడు మనం 48 గంటల తర్వాత కాదు, 48 ఇంకో 50 గంటల తర్వాత కలుపుకుంటాం. కలిపిన తర్వాత ఎన్నాళ్ళు ఉండాలి? మళ్ళీ 48 గంటలు. మళ్ళీ 48 గంటలు, మళ్ళీ అక్కడ నుంచి ఎప్పుడైనా వాడుకోవచ్చు? 10 రోజుల లోపు, అంటే ఆ తయారైన దగ్గర నుంచి 5 రోజుల లోపు వాడుకోవాలి. ఓకే, 5 రోజుల్లో ఎప్పుడైనా సరే, ఏ రోజైనా ఎప్పుడైనా సరే, మాక్సిమం చెప్పాను కదా, నేల పూర్తిగా తడిగా, ట్రిప్ ద్వారా కూడా వద్దు, ట్రిప్ ద్వారా అసలు పూర్తిగా మొదల్లోనే పోయాలి. ఓకే, కానీ వేరు వ్యవస్థ అనేది ఎక్కడెక్కడికో కూడా ఉండొచ్చు కదా? అంటే ఫస్ట్ టైం ఇచ్చేటప్పుడు ఏంటంటే వేరు వ్యవస్థ చుట్టూ విస్తరించి ఉంటది, కానీ నెమిటోడ్ అనేది ఏంటంటే చెట్టు ఇప్పుడు ఇలా ఉంది అనుకోండి, ఈ మొదలు దగ్గర అనేది ఎక్కువగా ఉంటది. ఇక్కడ పోయటం వల్ల ఏంటంటే ఇక్కడ ఫస్ట్ నెమిటోడ్ అనేది క్యూర్ అవుతూ కొత్త వేరు పుట్టడానికి కూడా స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత మనం మళ్ళీ 3 మంత్స్ తర్వాత ఇచ్చేటప్పుడు ఆ డ్రిప్ నుంచి ఇచ్చుకోవచ్చు. ట్రెంచింగ్ అంటే ఆ రికవరీ అనేది మంచిగా కనిపించింది అనుకోండి, ఆటోమేటిక్ గా మీరు డ్రిప్ నుంచి ఇచ్చేసుకోవచ్చు. కొంచెం రికవరీ ఇంకా స్లోగా ఉంది అనుకోండి, మళ్ళీ ఒకసారి చుట్టూ మొదట్లోనే పోయటం మంచిది. పోసిన తర్వాత మొత్తం తేమ అంతా ఉంటది కాబట్టి ఇది 1 లీటర్ మొదల దగ్గర పోయగానే చిన్నగా అదంతా స్ప్రెడ్ అయిపోతుంది. మళ్ళీ అలా తెల్లారి గానీ అలా వాటర్ ఇవ్వకూడదు. పోసిన తర్వాత 3-4 డేస్ వరకు వాటర్ అనేది ఇవ్వకూడదు. ఒకవేళ వర్షం పడితే? ఈ వర్షం పడితే చేసేది ఏమీ లేదు, అది ప్రకృతిలో జరిగే వాటికి. ఓకే సార్, మొత్తానికి అయితే చాలా మంది రిజల్ట్ అయితే బాగుందని చెప్తున్నారు, మీరు చెప్పిన వాడిన ఫార్మర్స్. మీరు కూడా పర్సనల్ గా బాగుందని అనుకున్న తర్వాత మీరు రైతులకు ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా రైతులకి అయితే ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. ఇదండి, ఇప్పుడు శబర్నాథ్ గారు అయితే కనుక ఆయన సొంతగా అనేక రకాల ప్రయోగాలు చేసి తయారు చేశారు కాబట్టి ఆయన పేరు మీద శబరి కల్చర్ అనే పేరుతోటి మందుని అయితే సప్లై చేస్తున్నారు. ఎవరైనా కావాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు కాల్ చేసి దీన్ని ఆర్డర్ చేసుకోవచ్చు. ఆయన ఆర్టీసీ కార్గో ద్వారా కానీ లేకపోతే పోస్టల్ ద్వారా కానీ లేకపోతే ఏదైనా టీటీడీసీ అవైలబుల్ ఉంటే వాటి ద్వారా అయితే పంపించడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఇది వాడిన తర్వాత దీని రిజల్ట్ ఎట్లా ఉందనేది కూడా కింద కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ అండి.
కల్చర్ కూడా ఖచ్చితంగా రైతులకు ఉపయోగపడేలాగా మంచిగా ఇస్తారని అయితే ఆశిస్తున్నాను. 100% సార్, ప్రతి ఒక్క రైతు కూడా మీరు కూడా చెప్పారు కామెంట్ అనేది. నాకు కావాల్సింది ఏంటంటే మన వీడియో చూసిన వెంటనే వాడిన వెంటనే కూడా కాదు, ఆ ఫార్మర్ ద్వారా ఇంకా ఇలాంటి ఇలా ప్రాబ్లం ఉన్న ఫార్మర్ కూడా ఆయన ఇన్వెస్ట్ అంటే వీడియో ఇప్పుడు మామూలు ఫోన్లు ఉంటాయి చాలా మంది దగ్గర, వాళ్ళకి కూడా రీచ్ అవ్వాలి అంటే వాడిన ఫార్మర్ దగ్గర నుంచి అది రీచ్ అవ్వగలదు. వాళ్ళ వాళ్ళ మౌత్ పబ్లిసిటీ ద్వారా గానీ నేను ఈ రోజు ఇక్కడ వరకు వచ్చాను. దేనికంటే ఇక్కడ నేను ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు ఇటు ఆల్రెడీ ఈ రోజు కూడా భువనేశ్వర్ కూడా పంపించాను. దీనికంటే అది పంపించడానికే కొంచెం రిస్క్ అయినా కానీ అవతల ఫార్మర్ యొక్క బాధ ఏంటంటే నేను పడిన బాధ అని నాకు తెలుసు కాబట్టి వాళ్ళ దాన్ని విజయవాడ వెళ్ళి కూడా ఇవ్వడం జరిగింది. దీనికంటే వాళ్ళు ఏంటంటే చిన్న మొక్కలు పెట్టి 2 మంత్స్ అవుతుంది అప్పుడే అటాక్ అయి చనిపోతున్నాయి వాళ్ళకి, వాళ్ళకి కూడా పంపించడం జరిగింది. దీనికంటే ఎక్కడ మనం ఎక్కడ ఉన్నాము ఏంటి అనేది కాదు, అది ఎలా పనిచేసింది దాని వాళ్ళు ఎలా చెప్పుకున్నారు అనేది కావాలి. దీనికంటే నా కష్టానికి ఫలితం. థ్యాంక్ యూ అండి. ఓకే.